అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ రాష్ట బంద్ సందర్భంగా అనంతపురం అర్బన్ సమన్వయకర్త అయిన మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధించారు. వరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి అనంతపురం పట్టణమునందు టవర్ క్లాక్ సమీపంలో బంద్ సందర్భంగా పార్టీ కార్యకర్తలతో కలిసి బంద్ నిర్వహిస్తుండగా పోలీస్ సిబ్బంది వచ్చి విశ్వేశ్వర్రెడ్డిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. జిల్లాలో ముఖ్య నేతలను కూడా బలవంతంగా పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని కార్యకర్తలు రోడ్డు మీద బైఠాయించారు మరియు పోలీసుల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ వైఖరిని కూడా నిరసిస్తూ ప్రత్యేక హోదా కావాలంటూ నినాదాలతో హోరెత్తారు. ఈ ప్రకారంగా కమిషన్లకి కక్కుర్చిబడి
ప్రత్యేక హోదా మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. మనందరికీ తెలుసు ఉపాధి హామీ డబ్బులు దండికి వస్తున్నాయి. జనముకు పౌరుల నీరు చెట్టని మొత్తం నెక్కుతున్నారు. పంచుకొక్కలు పెట్టినట్టుగా అందుతో చూస్తున్నాం మనము. ఉపాధి హామీ డబ్బులన్నీ నీరు చెట్టు కింద మెట్టేసినారు. లక్షలకు చెట్లు పెట్టామన్నారు, చెట్లు పెట్టుకోకుండానే డబ్బులు మెట్టేసినారు. వచ్చిన డబ్బులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బులన్నీ పంచుకొక్కలాగా మెట్టేస్తున్నారు, కానీ ప్రజలకు ఏమి రావడం లేదు. కాబట్టి ఇంకా డీజిల్ అయితే మనం రేటు తగ్గితే మనం ఇస్తున్నా డీజిల్పై రేటు పెరగడం వల్ల అన్నీ పెరిగిపోతాయి. ట్రాక్టర్లు లారీలు మన రైతులు పంట తీసుకొని పోవాలా, కూరగాయలు తీసుకొని పోవాలా, కాలువలు అవినీతి పారుతా ఉంది, నీళ్లు కాదు కాబట్టి పూజ చేసేయకపోయినా. మొన్న కాక మొన్న 20 కోట్లు వారిని వినిపిస్తా కావాలంటే ఇక డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఫోన్లు చేస్తే కూడా రికార్డింగ్ కూడా ఉంది. ఈ మంత్రికి హెచ్ఎల్సీలోనే 20 కోట్ల రూపాయలు లంచాలు వచ్చినాయి. హెచ్డి అని ఒకటి వచ్చింది మధ్యకాలంలో.
హెచ్డి అంటే హెవెన్ డోర్స్. అది హెవి డోర్స్ కాదు. హెవెన్ డోర్స్ అంటే ఏమి? హెవెన్ అంటే ఏమి? స్వర్గానికి ద్వారములు. హెవెన్ డోర్స్ విస్కీ అని హెచ్డి అంటే స్వర్గానికి తింటుంది. చిన్న మనోడు చచ్చిపోయాడు రోడ్ల తాగి తాగి. అది ఎట్లా తాగి సస్తా ఉన్నారంటే మనకి చాలా మంది తాగడం లేదు. తాగినప్పుడు సావడం లే. లివర్లు పోయి కిడ్నీలు పోయి చచ్చిపోతున్నాను. లివర్లు పోవడం వల్ల కిడ్నీ పోవడం సత్యం. ఇన్ని రకాల అరాచకాలకి కారణం ఏంటంటే రాష్ట్ర విభజన అయిన తర్వాత మనకు ఆర్థికంగా వెనుకుండము, ఆదాయం తక్కువ ఉందని చెప్పుకోవడము, ఆదాయాన్ని పెంచుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు పెళ్లి షాపులు పెట్టా, నీటి డీజల్ మీద 5-6 రూపాయలు ఎక్కువ పెట్టా, ఉద్యోగాలు ఫిలప్ కాకుండా చేసేసా, అప్పుల పైన అప్పులు అప్పుల పైన అప్పులు తెచ్చి మన నడ్డి విరుక్కుపడతా ఉన్నాడు. ఈ అప్పులు లేకుండా ఉండిటాల్సిందే, ఈ ఉద్యోగాలు ఫిలప్ చేయాల్సిందే, పెట్రోల్ డీజిల్ పైన 6 రూపాయలు ఎక్కువ వేసేది అవసరం లేకుండా ఉండాల్సింది, ఇతరంగా పెన్ షాపులు పెట్టి 3 రూపాయలు జనానికి తాగి తాగి తాగించి చంపకుండా ఉండాల్సిందే. ఏం చేసింది? ప్రత్యేక హోదా వచ్చిందంటే కేంద్రం నుంచి బాగా నిధులు వచ్చాయి, పరిశ్రమలకు రాయితీలు వచ్చేవి, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ వచ్చేవి, పరిశ్రమలన్నీ కుప్పలు తెప్పలుగా వచ్చేవి. పరిశ్రమలన్నీ వచ్చింటే అందరికీ ఉద్యోగాలు దొరుకుతా ఉండే, ఆదాయాలు పెరుగుతూ ఉండే, గవర్నమెంట్ గ్రాంట్స్ వస్తూ ఉండే, అప్పుడు ఈ అప్పులు పాలే తప్పుతా ఉండే. ఎన్ని రకాల మనం నష్టపోతున్నామంటే దానికి కారణం ప్రత్యేకంగా రాకపోవడం, అదే ప్రకారంగా విభజన హామీలు నెరవేర్చకపోవడమే దీనికంత కారణం. రాక్షసుడు ఈ తెలుగు దొంగల పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. ప్రత్యేక ప్యాకేజీ కావాలా? ప్రత్యేక ప్యాకేజీ కింద డబ్బులు వస్తే దాంట్లో కమిషన్లు వెళ్ళిపోవచ్చు. ఒక రోడ్డు వచ్చిందంటే 10%, 15%, 20% వాళ్ళ కమిషన్లు. 100 కోట్లు వస్తే 20 కోట్లు వచ్చే లాభం. 1000 కోట్ల వరకు వస్తే 200 కోట్లు వచ్చేస్తాయి. ఈ ప్రకారంగా కమిషన్లకి కక్కుర్చిబడి ప్రత్యేక హోదా మాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. మనందరికీ తెలుసు ఉపాధి హామీ డబ్బులు దండికి వస్తున్నాయి. జనముకు పౌరుల నీరు చెట్టని మొత్తం నెక్కుతున్నారు. పంచుకొక్కరు నెచ్చినట్టుగా అంతా చూస్తున్నాం మనము. ఉపాధి హామీ డబ్బులన్నీ నీరు చెట్టు కింద మెట్టేసినారు. చెల్లకి చెట్లు పెట్టామన్నారు, చెట్లు పెట్టుకోకుండానే డబ్బులు మెట్టేసినారు. వచ్చిన డబ్బులన్నీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బులన్నీ పంచుకొక్కలాగా మెట్టేస్తున్నారు, కానీ ప్రజలకి ఏం రావడం లేదు. కాబట్టి ఇంకా డీజిల్ అయితే మనం రేటు తగ్గితే మనం అవుతుందా? డీజిల్పై రేటు పెరగడం వల్ల, డీజిల్పై రేటు పెరగడం వల్ల అన్నీ పెరిగిపోతాయి. ట్రాక్టర్లు లారీలు మన రైతులు పంట తీసుకొని పోవాలా, కూరగాయలు తీసుకొని పోవాలా,